12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి కేవలం ఫేస్బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టులు పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు సహకరించాడనే ఆరోపణలపై మల్లాడి రఘునాథ్ కు కూడా నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ లో ఉంటున్న ఆయన్ను కలిసి నోటీసులు అందించారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద ఇప్పుడు రఘునాథ్ కు సిఐడి నోటీసు ఇచ్చింది. కుట్రపూరితంగానే సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నోటీసుల నేపథ్యంలో త్వరలో రఘునాథ్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన విచారణలో కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు వైరల్ అయ్యాయి. ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకున్న అధికారులు తమకు అందిన ఫిర్యాదుల మేరకు కొందరిపై చర్యలకు సిద్ధమయ్యారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్స్ పెట్టారంటూ గుంటూరు లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన రంగనాయకమ్మకు సిఐడి అధికారులు నోటీసులు అందజేశారు. ఐపీసీ సెక్షన్లు 505(2), 153A, 188, 120B, RedWit 34, ఐటీ చట్టం 67 ప్రకారం కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత వాటిని రంగనాయకమ్మే పోస్ట్ చేసినట్లు గుర్తించామని సిఐడి అధికారులు వెల్లడించారు. ఆమెకు సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం నోటీసులు అందజేశారు. రంగనాయకమ్మకు సహకరించారనే ఆరోపణలతో మల్లాది రఘునాథ్ గురించి కూడా దర్యాప్తు చేపట్టి నిన్న ఆయనకు కూడా నోటీసులు అందించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం కేసులో రంగనాయకమ్మ A1 కాగా రఘునాథ్ A2 అని సిఐడి పేర్కొంది. ఈ కేసులో నేరం రుజువైతే మొదటిసారి 3 ఏళ్ల జైలు, 5 లక్షల జరిమానా విధిస్తారు. అదే నేరాన్ని మరోసారి చేస్తే 5 ఏళ్ల జైలు, 10 లక్షల జరిమానా ఉంటుందని సిఐడి అధికారులు వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది చనిపోయారు. 5 గ్రామాల్లోని 15,000 మంది ప్రజలు మృత్యువుతో సహజీవనం చేస్తున్నట్లు భయపడాల్సిన దుస్థితి. 15,000 మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎల్జీ పాలిమర్స్ పై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం 12 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి కూడా నామమాత్రపు కేసులతో చేతులు దులిపేసుకున్నారు. కానీ అదే ఘటనలో ఎల్జీ పాలిమర్స్ ను సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం పగ సాధిస్తోందంటూ ప్రతిపక్షాలు, మానవ హక్కుల వేదిక, ఐద్వా మండిపడ్డాయి. ఇది దుర్మార్గమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో దుర్ఘటనపై 20 ప్రశ్నలను ఫేస్బుక్ లో రంగనాయకమ్మ షేర్ చేశారు. ఆ ప్రశ్నలకు బదులివ్వలేని ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఓ 66 ఏళ్ల వృద్ధురాల్ని కూడా పగబట్టి మరీ కేసులతో వేధిస్తోందంటూ సిపిఐ, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాయకమ్మకు అండగా ఉంటామన్నారు. నియంతృత్వపు పోకళ్లతో ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆరోపించారు. అదేంటని తప్పులను ప్రశ్నిస్తే వాటిని సరిదిద్దుకోవడం మానేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఫైర్ అయ్యారు.